సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ఆంక్షాపూర్ గ్రామంలో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ 78 లక్షలతో ఆంక్షాపూర్ నుండి ముగ్ధంపూర్ బీటీ రోడ్ మరమ్మతుల పనులకు శంకుస్థాపన రైతు వేదిక పల్లె ప్రకృతి వనం నూతన గ్రామ పంచాయతీ భవనంను రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు మరియు గౌడ సంఘం కళ్యాణ మండపం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి కానాపూర్ గ్రామంలో వైకుంఠధామం సెగ్రిగేషన్ షెడ్ అలాగే బీటీ రోడ్ పనులు గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఒక్క ఎకరం మిర్చి పెట్టే మన యాసంగిలు 5 లక్షలు వచ్చాయి మంచి రేట్ వచ్చింది ఈసారి 4 లక్షలు 5 లక్షలు 2 ఎకరాలు పెట్టుకుంటే 10 15 లక్షల రూపాయలు మిగిలిన వాళ్ళు ఉన్నారు మీకు ఎన్ని స్ప్రింక్లర్ కావాలో చెప్పండి నేను ఇప్పిస్తా సబ్సిడీ మీద డ్రిప్ కావాలన్నా సబ్సిడీ మీద నేను ఇప్పిస్తా ఏముంది ఆ వరిలో 30,000కు జర చూడండి ఆలోచన చేయండి మీరు కూడా పామ్ ఆయిల్ పెట్టుకుంటారా మిర్చి పెట్టుకుంటారా మీకు 4 రూపాయలు మిగిలితే మాకు సంతోషం అవుతుంది నేను ఎక్కడ ఏదో లోకం మీద ముచ్చట చెప్తలేదు మన నంగనూరులో దర్గపల్లిలోకి అయితే ఎట్లా అంశాపూర్ కాడ కాదెట్లా పక్కపూట చిన్నకోటూరు మండలంలో అయితే ఎట్లా మనకు కాదెట్లా ఒక నలుగురు తొప్పవాటను మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు పడతారు ఎందుకు మీ పక్కపూట వెంకటాపూర్ వాళ్ళు ఇంత పర్లేదు ఏమి వెంకటాపూర్ వాళ్ళు జర మరి తక్కువ కూరగాయలు కానీ ఇతర పంటలు ఎక్కువ అంటే కష్టాన్ని లెక్క ఫలితం ఉంటుంది మీరు కూడా కొద్ది కొద్దిగా ఆలోచించండి పాత రోజులు అంటేనేమో పొద్దున్నాక కరెంట్ ఉండకపో పాత రోజులు అంటేనేమో నీళ్ళది గ్యారంటీ లేకుండే ఇప్పుడు మంచిగా పొద్దున్నా కరెంట్ ఉంటుంది నీళ్లు గ్యారంటీ అయింది ఎరువులు సకాలంలో అందించగలుగుతున్నాం మీరు ఆలోచించి మంచి పంటలు పండించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటాను ఇంటి యజమాని పోయినా ఆ ఇల్లు ఖరాబ్ కావద్దు ఆ ఇల్లు నిలబెట్టాలని చెప్పి దరఖాస్తు లేదు దండం లేదు పైరవ లేదు సిద్దిపేట పోయేది లేదు అంశాపూర్లో సీదా బ్యాంక్ 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని నిలబెట్టినటువంటి చరిత్ర ఇలా తీయాలని కోరుకుంటున్నాం మనం ఎవరన్నా ఒకటి అన్నం పెట్టండి కడుపు చల్లకుండా ఎందుకంటే ఏమందరు చది నిన్న రేవు తలవాలి అన్నారు ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రోజు పెట్టలేదు మనకు నెలకు 10 కిలోల బియ్యం ఇచ్చే 2,000 పింఛన్ ఇచ్చే మరి రోజు కడుపు నిండి అన్నం పెట్టిన కేసీఆర్ సార్ ఎట్లా మర్చిపోవాలి ఒకసారి యాద్ చేయాలి కదా అంశాపూర్ నక్షత్రంలో నీళ్లు పడ్డాక ఎక్కడన్నా పంటకు ఇబ్బంది ఉందా ఇవాళ ఇబ్బంది లేకుండా మనం చేసుకుంటాం అయితే మీతో ఒక చిన్న మనవినా దయచేసి కొంచెం మనం కూడా అధిక ఆదాయం వచ్చే పంటలు వేసుకోండి వరి మంచిదే 20,000 30,000 మిగులుతాయి కానీ పక్కా మిగులుతాయని కాసు తక్కువ పని తక్కువ మంచిగా అట్లా ఒకసారి నాట్లు ఒకసారి కలిపైపోయి ఇంత యూరియా చల్లిమంటే మళ్ళా కొదకు వచ్చిగా మధ్యలో నెలవారీ 30,000 పక్కా వస్తే 20,000 30,000 వేసుకుంటున్నాం నేనేమంటున్నా అంటే మంచిదే వేసుకోండి కానీ నేనేమంటున్నా అంటే ఇంత దూరం కెళ్ళి కాళేశ్వరం నీళ్లు తెచ్చి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రీ కరెంట్ ఇచ్చిన దానికి మీకు 2 రూపాయలు ఎక్కువ మిగిలితే మాకు సంతోషం అవుతుంది ఈ మధ్యలో నేను పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ చెక్కడేసిన మీ ఊరు శివార్లనే కదా నర్మేట అంశాపూర్ శివార్లనే 300 కోట్ల రూపాయలతో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వేసిన ఫ్యాక్టరీ కట్టున్నారు 50 వరకు ఫ్యాక్టరీ అయిపోతుంది మరి మీరు కూడా పామ్ ఆయిల్ తోటలు ఎక్కువ సాగు చేస్తే ఎకరాన 150,000 రూపాయలు పక్కా వస్తాయి దానికి ఇక దోకా లేదు మీ వరిలో ఏమొస్తున్నాయి తిప్పి తిప్పి కొట్టే 2 పంటలు అనుకుంటే ఎకరానికి 50,000 60,000 మిగులుతాయి కాసులు పోగా అదే పామ్ ఆయిల్ గుత్తకి ఇచ్చినా కౌలుకి ఇస్తే కూడా 150,000 వస్తాయి ఇంటోళ్ళు చేసుకుంటే 2 లక్షల రూపాయలు మిగులుతాయి దానికి అడవి పందుల బాధ లేదు కోతల బాధ లేదు చీడపీడ బాధ లేదు దానికి జర్రంతా ఏం పని ఉంటుంది గెలగొట్టాలి కమ్మ కొట్టాలి కొబ్బరి చెట్టు కమ్మ కొట్టినట్టు కమ్మ కొట్టాలి కొబ్బరికాయ తెంపినట్టు నెలకోసారి గెలగొట్టుకొని ఫ్యాక్టరీకి పంపాలి ఫ్యాక్టరీ ఏముంటుంది అంశాపూర్ శివార్లోనే ఉంటుంది అది నెల నెల పాడి బర్రెకు పైసలు వచ్చినట్టు మీకు చక్కగా జీతం వస్తుంది అది ఏడాదికి 14 ఈతలు ఇస్తుంది అంటే నెలకో ఈత మధ్య ఒక 2 నెలలు మాత్రం 2 ఈతలు ఇస్తుంది మరి 14 ఈతలు అంటే 14 సార్లు బ్యాంక్ లో పైసలు పడతాయి ఓ 3 ఎకరాలు పెట్టుకుంటే 4-5 లక్షలు ఏడాదికి ఏడికి పోవు సో దీన్ని ఆలోచించే దాన్ని కూడా